అందరికీ నమస్కార్ వెల్కమ్ టు ఆనోస్ కిచెన్ ఈ రోజు సౌత్ ఇండియన్ సాంబార్ అనేది సాంబార్ పౌడర్ దాంతో పాటు కూడా షేర్ చేయబోతున్నానండి సాంబార్ పౌడర్ అనేది తయారు చేసుకుందాం మాస్టర్ అనేది సాంబార్ పౌడర్ కి ఏమేం కావాలి ఎలా తయారు చేయాలి అనేది చూద్దాము ఇది ఒకేసారి తయారు చేసి పెట్టేసుకుంటే మీరు ఎయిర్ కంటైనర్ లో చాలా రోజుల వరకు కూడా మంచి స్మెల్ తో ఉంటుంది ఎప్పుడు సాంబార్ పెట్టుకుంటే మనం అప్పుడు సాంబార్ పౌడర్ అనేది యూస్ చేసుకోవచ్చు తొందరగా పని అయిపోతుంది దీనివల్ల ఒక సాంబార్ పౌడర్ కి కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ధనియా కొద్దిగా కర్రీ లీవ్స్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ జీరా 1 టేబుల్ స్పూన్ కొనట్ 1 టేబుల్ స్పూన్ మెంతి సీడ్స్ 1 టేబుల్ స్పూన్ కందిపప్పు 3 మిర్చి రెడ్ మిర్చి ఇవన్నీ కూడా వేయించుకోవాలి స్టవ్ వెలిగించేసుకొని ఒక pan పెట్టేసుకోవాలి ఆ pan లో మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్ ధనియా మెంతి సీడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ మీడియం లో ఫ్లేమ్ లో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూడా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు కూడా బాగా వేగిపోయాయి ఇవన్నీ వేగిన వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి మసాలా అనేది వేయించుకునేది కూడా బాగా చల్లారిపోయినండి చల్లారిపోయిన వెంటనే కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి మిక్సీ జార్ లో వేసుకున్న వెంటనే కూడా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా వెంటనే మిక్సీ చేసుకున్న వెంటనే కూడా ఎయిర్ కంటైనర్ లో పెట్టుకోవద్దండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది సాంబార్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సాంబార్ అనేది తయారు చేయడం చూద్దాం ఆ తయారు చేసే విధానం ఇక్కడ 1 కప్ అనేది కందిపప్పు తీసుకున్నామండి కందిపప్పు అనేది ఇక్కడ కుక్కర్ లో వేసేస్తున్నాను కందిపప్పు మనసుకునేటప్పుడే మనకి కందిపప్పు ఇక్కడ కొద్దిగా చింతపండు అనేది ఇక్కడ లెమన్ అంత చింతపండు తీసుకొని దాన్ని ఇలాగే నానబెట్టేసుకొని పెట్టేసుకుంటే కుక్కర్లో మనం 1 కప్ అనేది కందిపప్పు తీసుకున్నాము ఒక 3 టైమ్స్ వరకు కూడా కందిపప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి కందిపప్పుని క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా ప్రెస్ చేస్తూ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ 1 కప్ మనం తీసుకున్నాము కందిపప్పు 1 కప్ కి 3 కప్స్ అనేది వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మొత్తం కూడా 5 లేక 4 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి సాంబార్ కి వెజిటేబుల్స్ కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉల్లిపాయ ఇక్కడ 4 మిర్చి విన్నాము రెండు వంకాయలు పీసెస్ కట్ చేసుకున్నాము ఇట్లా బెండకాయ పీసెస్ అలాగే ఇక్కడ సొరకాయ పీసెస్ స్వీట్ పొటాటో తీసుకున్నాను అలాగే సాంబార్ లోకి ములక్కాయ అనేది ఇంపార్టెంట్ ములక్కాయ ఒకటి క్యారెట్ ఒకటి బెండకాయ ఒకటి ఈ మూడు మాత్రం కంపల్సరీగా ఉంటే చాలా టేస్ట్ వస్తుంది సాంబార్ అనేది అది ఏంటంటే ఇక్కడ టమాటా తీసుకో కొద్దిగా కరివేపాకు ఒక టమాటా తీసుకున్నాను కుక్కర్ అనేది 5 విజిల్స్ వచ్చిన వెంటనే కూడా స్టవ్ ఆన్ చేసుకున్నామండి ఇది చల్లారనివ్వాలి పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలో కొద్దిగా ముక్కలు లైట్ గా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా మాత్రం ముందుగానే వేయొద్దు ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకున్న వెంటనే కూడా వాటర్ అనేది ముక్కలు మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అనేది salt వేస్తే salt ఉడికిపోతాయి వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయండి బాగా ఉడికిపోయిన వెంటనే కూడా ఇక్కడ మనం ముందుగా చింతపండు జ్యూస్ అనేది చేసి పెట్టుకున్నంతా కూడా దీంట్లో వేసేసుకో అలాగే ఇక్కడ టమాటా పీసెస్ కూడా సైడ్ పెట్టుకున్నాము ఇవి కూడా వేసేసుకోవాలి పసుపు పసుపు వేసేసుకో ఇవి ఉడికేటప్పుడే యాడ్ చేసుకుందాము ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా ధనియా పత్తా ధనియా ఇక్కడ ముందుగానే మనం కుక్ చేసి పెట్టుకుని కూడా ఈ పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఉండగానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి పప్పు వేసిన వెంటనే కూడా బాగా మరగాలండి మూడు సార్లు కొద్దిగా పొంగొచ్చే వరకు కూడా బాగా మరిగితే కూడా సాంబార్ బాగుంటుంది ఇవి దించే ముందు మనం సాంబార్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇక్కడ బెల్లం ముక్క ఇక్కడ కూడా బాగా ఉడికిపోయాయి మంచి స్మెల్ వస్తున్నాయి ఇలా వచ్చేటప్పుడు మొత్తం కూడా మనం ముందుగానే సాంబార్ పౌడర్ అనేది మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అనేది సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసిన వెంటనే కూడా కొద్దిగా 1 మినిట్ వరకు కూడా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుందాం సాంబార్ తాలింపు పెట్టుకునే విధానం స్టవ్ వెలిగించేసుకొని వేరొక pan పెట్టుకోవాలి ఆ pan లో మొత్తం కూడా 1 టేబుల్ స్పూన్ ఇక్కడ ఆయిల్ వేసుకున్నాము ఇది బాగా కాగిన వెంటనే కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ కొద్దిగా రెడ్ మిర్చి వేసేసుకోండి కొద్దిగా కర్రీ లీవ్స్ కొద్దిగా ఇంగువ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇవి వేగిన వెంటనే తాలింపు అంతా కూడా బాగా వేగిపోయింది వేగిన వెంటనే కూడా ఇప్పుడు మనం సాంబార్ తయారు చేసి పెట్టుకున్నాము ఆ సాంబార్లో వేసేసుకోవాలి సాంబార్ అనేది రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుందా వెంటనే తయారు చేసుకోండి ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందని తప్పకుండా కామెంట్స్లో
తెలియజేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.